మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 22 అంటే సెప్టెంబర్ 22, 2018న శని త్రయోదశి. శని దోషాలు ఉన్నవారు మరియు శని భగవానుడి అనుగ్రహం పొందాలనుకునేవారు ఇలాంటి రోజు కోసం ఎదురుచూస్తారు. శని నవగ్రహాలలో ఒక గ్రహం. భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి ఈ నవగ్రహ ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ శని తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం శని భగవానుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. శని భగవానుడికి ప్రీతికరమైన రోజు శనిదేవుణ్ణి పూజిస్తే మనకు దోషాలను పోగొట్టి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. శనివారానికి అధిపతి శనేశ్వరుడు. శనివారం రోజు త్రయోదశి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఈరోజు శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. చాలామంది శని అనగానే కష్టాలు బాధలు కలిగిస్తాడని భయపడతారు. కాని శని అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవాడినైనా ధనవంతుణ్ణి చేస్తాడు. తప్పులు చేసేవారు మాత్రమే శని అంటే భయపడాలి. మంచి పనులు చేసేవారిని శని ఎప్పటికీ బాధించడు. శని దోషాలు ఉన్నవారే కాదు, శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనిదేవుణ్ణి ఆరాధిస్తే అలాంటి వారిని అందలం ఎక్కిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. పాపకర్మలను చేసేవారికి శని మిక్కిలి అపాయకారి. శని దృష్టి నుండి తప్పించుకోవటం ఈ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. లక్ష్మీదేవికి సోదరి అయిన జ్యేష్ఠాదేవి శనీశ్వరుడు యొక్క భార్య. పూర్వజన్మలో మరియు ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా శనీశ్వరుడు వారికి కష్టాలు లేదా సుఖాలు కలిగిస్తాడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలుపుతాడు శని భగవానుడు. ముఖ్యంగా ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు, అన్యాయ మార్గాలు అనుసరించేవారిని హింసించి నానా యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురిచేస్తాడు. తప్పులు చేసిన వారిని శిక్షించటమే కాదు, మంచివారిని అందలం ఎక్కించేవాడు శనీశ్వరుడు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే వారి ఇంట్లో సకల సంతోషాలు కలిగించి కోరిన కోరికలు తీర్చి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. శని వల్ల బాధలు పడేవారు అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లాంటి బాధలు పోయి శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే శని త్రయోదశి రోజు ఇలా చెయ్యండి. శని త్రయోదశి రోజు శనికి ఇష్టమైన నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు మొత్తం పోయి శని భగవానుడి అనుగ్రహం పొందుతారని పురాణ వచనం. శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రాలు దానం చేసి శనీశ్వరుడి ఆలయం నుండి బయటకు వెళుతూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవాలి. అలా కాకుండా వెనక్కి తిరిగి చూస్తే మళ్లీ శనిదోషం చుట్టుకుంటుంది. అదేవిధంగా ఎవరైనా శని త్రయోదశి రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి ఏ కోరిక కోరినా ఆ కోరిక తప్పక ఫలిస్తుందని పురాణ వచనం. శని త్రయోదశి రోజు నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానమిస్తే శనిదోషాలు పోతాయి. శని త్రయోదశి రోజు కాకులకు ఉదయం మధ్యాహ్న సమయాల్లో అన్నం పెట్టాలి. ఇలా చేస్తే శనీశ్వరుడు దోషాలను పోగొట్టి సకల శుభాలు, సంపదలు కలిగిస్తాడు. అదేవిధంగా శని త్రయోదశి రోజు శనిదోషాలు ఉన్నవారు నువ్వుల నూనెలో మీ ప్రతిబింబాన్ని చూసి ఆ నూనెను దానమివ్వండి. ఇలా చేస్తే అన్నీ దోషాలు పోతాయి. శని త్రయోదశి రోజు బ్రహ్మాండ పురాణంలో వివరించిన ఈ మంత్రాన్ని చదివితే శనిదోషాలు మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మ పీడం హరతుమే శని అని పఠిస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. అదేవిధంగా ఈరోజు శివపంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అని జపించటం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.